ఒకటే స్టేట్మెంట్ రాస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని ఓన్లీ వన్ టైం రాస్తున్నా, కానీ రొటేట్ చేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ రొటేట్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాను. అవునా? కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఒక ఏదైనా ఒక కండిషన్ రాసుకుంటాం సింపుల్ గా. ఒక ఓకే, ఇక్కడ మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ఆర్గ్స్. సింపుల్ మనకు నార్మల్గా సింపుల్ కండిషన్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్లో పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ పాస్ అవుతున్నాడా ఫెయిల్ అవుతున్నాడా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నార్మల్గా మనకు స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ మనకు ఫ్లోర్లో ఏముండవు కాబట్టి నెంబర్సే కాబట్టి దాన్ని ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటాను. ఉంటాయి ఉంటాయా? ఓకే, ఏమో చదువుకున్నాం ఎగ్జామ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ పాస్ అయినాడు అనుకున్నాను. ఇక్కడ నేను రెండు స్టేట్మెంట్స్ అంటే రాస్తున్నాను సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లైన్లో, రెండు స్టేట్మెంట్స్ రాస్తున్నాను. ఒకటి పాస్ అని, ఇంకోటి ఫెయిల్ అని రాస్తాను. నార్మల్గా ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏ అవుట్పుట్లో ఏమొస్తుంది? పాస్ ఫెయిల్ అని వస్తుంది. పాస్ ఫెయిల్ అని రెండు స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. పాస్ ఫెయిల్ అని వస్తుంది. అంతేనా? రెండు స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి అంతే కదా. పాస్ అని ప్రింట్ అవుతుంది, ఫెయిల్ అని కూడా ప్రింట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఒక కండిషన్ మీద చెక్ చేసుకొని ఏ స్టేట్మెంట్ రెండిట్లో ఒకే స్టేట్మెంట్నే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక కండిషన్ చెక్ చేసుకుంటూ రెండిట్లో ఏదే ఒక స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇఫ్ అని రాసి మార్క్స్ లెస్ 30 greater than 30. నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్. జనరల్గా ఇఫ్ ఎల్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎల్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ అంటే మీనింగ్ ఏంటి జనరల్? అయితే ఇది, లేకపోతే అది. ఇఫ్ అంటే అయితే అని, ఎల్స్ అంటే కాకపోతే. సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేసుకుంటాం. మనకు పాస్ మార్క్స్ ఎన్ని, 35 మార్క్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుంటే 35 అనేది పాస్ మార్క్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ అనేటివి దేనికంటే ఎక్కువ కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే ఈక్వల్గానే ఉండాలి. అప్పుడు ఆ స్టూడెంట్ ఏమవుతాడు, పాస్ అవుతాడు లేకపోతే ఫెయిల్ అవుతాడు, అంతేనా? సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవుతుందా? ఒకటే అవుతుంది, పాస్ ఒకటే అవుతుంది. సో అంటే ఒక కండిషన్ చెక్ చేసుకుంటూ ఆ కండిషన్ బేస్ మీద మనం కొన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాం, కొన్ని స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేయకుండా కూడా, అంటే ఆ స్టేట్మెంట్స్ అసలు రీడ్ చేయకుండా కూడా వదిలేస్తున్నాం. అవునా? సో ఒక కండిషన్ బేస్ మీద ఇక్కడ ఫ్లో అనేది కంట్రోల్ చేస్తున్నామా లేదా? మనం నార్మల్ గా అన్ని స్టేట్మెంట్స్ అనేవి రాస్తున్నాం. స్పెల్లింగ్ నాకు ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అయితే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకటి ఒక కండిషన్ బేస్ మీద, ఒక నిమిషం లైన్లో ఉంటా. హలో, చెప్పమ్. సరే సరే సార్, నేను కాదు ఏమో. సరే సార్, ఏమి ఇంతసేపా? సరే సార్, ఎవరెవరు వచ్చినారు? ఏమంటారు తీసుకున్నానంటే పోతుంది. ఎవరెవరు వచ్చారంటే మన చేను పక్కన ఆయన పేరు ఏం పేరు? మధ్యయ్య. మధ్యయ్య నాడమ్మ, మధ్యయ్య నాడ. థ్యాంక్ యూ.
ఓకే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఇంకో స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వట్లేదు, అవునా? అంటే ఫ్లో అనేది కంట్రోల్ చేస్తున్నావా లేదా? స్టేట్మెంట్స్ రాసే స్టేట్మెంట్స్ ని కంట్రోల్ చేస్తాను. దేని మీద? ఒక కండిషన్ మీద బేస్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తాను. సో అందుకే వీటిని ఏమంటున్నాం, కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటున్నాం. ఓకే, ఎప్పుడైతే మనం ఒక స్టేట్మెంట్స్ ని కండిషన్ బేస్ మీద ప్రింట్ చేస్తానో వాటిని కండిషన్, అంటే కండిషన్ చెక్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇక్కడ మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి ఇఫ్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ వన్ ఎల్స్ ఇఫ్, లాస్ట్ వన్ స్విచ్. ఓకే, ఇన్ని స్టేట్మెంట్స్ ఉంది. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, స్విచ్. ఎల్స్ ఇఫ్ ఏమైతే చేస్తుందో సేమ్ దాన్ని స్విచ్ కూడా చేస్తుంది, పెద్దగా డిఫరెన్స్ లేదు. కానీ ఎందుకు మనం ఎల్సిఫ్ దగ్గరికి వెళ్తున్నామంటే, ఎల్సిఫ్ను వదిలేసి స్విచ్కి ఎందుకు మూవ్ అవుతున్నామంటే, ఎల్సిఫ్లో రాసేటప్పుడు మనకు ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఎక్కువ అవుతుంది, దాని లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. కండిషన్ చెకింగ్ అప్పుడు కూడా ప్రతిసారి కండిషన్ అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఏదైనా నువ్వు ఇంటీజర్ వాల్యూ ఇస్తే ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని, లేకపోతే ఏదైనా కండిషన్ మీద బేస్ చేసుకొని వచ్చిన దాని బేస్ మీదనే మనకు అవుట్పుట్ అనేది స్విచ్లో జరుగుతుంది. ఓకే, దాని గురించి వచ్చినప్పుడు ఇంటీజర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్ ఇఫ్కి. ఓకే, ఒక ఇఫ్ స్టేట్మెంట్ నువ్వు తీసుకున్నప్పుడు ఓకే, ఇది ఒక ఇఫ్ యొక్క సింటాక్స్. మనం ఇక్కడ రాసే కండిషన్ అనేది, మనం కండిషన్ చెక్ చేస్తున్నాం అంటే ఒక నెంబర్స్ ఇస్తున్నాం, వాల్యూస్ ఇస్తున్నాం, లెస్ దాన్ గ్రేటర్ సింబల్స్ ఇస్తున్నాం, అన్ని యూజ్ చేస్తున్నాం. కానీ అది ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఓన్లీ బులియన్ డేటా టైప్ మాత్రమే అవుతుంది, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే అవుతుంది, అంతేనా? కండిషన్ ట్రూ అయినప్పుడేమో అలా వస్తుంది. అదే ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతుంది. అంటే అల్టిమేట్గా ఆ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఏమై ఉండాలి, అది బులియన్ టైప్ అయి ఉండాలి. ఓకే, కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఇఫ్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇది ఇఫ్ యొక్క సింటాక్స్. అంటే ఇఫ్ అని రాస్తాం, అందులో ఇఫ్ అనేది కూడా ఒక మెథడ్ లాంటిది. సో అందులో ఒక పారామీటర్ పాస్ చేస్తున్నాం, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని పాస్ చేస్తుంది. ఎప్పుడైతే ట్రూ అని వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇఫ్ బాడీలో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ అయినా రాయొచ్చు, అంటే ఎన్నైనా రాసుకోవచ్చు. రాసుకున్న స్టేట్మెంట్స్ అనేది రీడ్ అయ్యి అందులో ఉన్న వాల్యూని అది ప్రింట్ చేసేస్తుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మార్క్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ స్టేట్మెంట్ అనేది నేను రిమూవ్ తీసేస్తాను. ఓకే, ఇది సింటాక్స్. ప్రతిదానికి కూడా సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడే ఇఫ్ బాడీ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది, అంతేనా? ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అనుకో, అవుట్పుట్లో మనకి ఏమైనా వస్తుందా? సో కండిషన్ ఫాల్స్ కాబట్టి అందులో మనకి ఎలాంటి వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు, జస్ట్ ఎంప్టీ స్టేట్మెంట్, ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమని చెప్తున్నా, మనం ఏ వాల్యూ ఇచ్చినా అది ఇంటర్నల్గా ఏ ఫార్మేట్ కింద, ఏ డేటా టైప్ కింద కన్వర్ట్ చేసుకుని బులియన్ డేటా టైప్, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇస్తుంది అంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కండిషన్ ఏం చెక్ చేయట్లేదు, డైరెక్ట్ గా ట్రూ అని ఇస్తాను. ఏమైనా అవుట్పుట్ వస్తుందా? రాదు. రాదా? రాదు. ఇంటర్నల్ గా మనకి ఏమవ్వాలి, అల్టిమేట్ గా ట్రూ అంటే రావాలి. సో మనకు ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఓకే, నువ్వు ఇక్కడ కండిషన్ చెక్ చేసినా అది ఇంటర్నల్గా ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే, ట్రూ ఆర్ ఫాల్స్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ ట్రూ అని ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, కండిషన్ ట్రూయే. నువ్వు కండిషన్ చెక్ చేసినా చెక్ చేయకపోయినా దానికని వస్తాను, అక్కడ ట్రూ అని వచ్చిందా అందులోకి ఎంటర్ అవుతుంది, ఫాల్స్ అని వచ్చిందా అందులోకి ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఫాల్స్ అని రాస్తే ఏం ప్రింట్ అవ్వదు. ఓకే, నువ్వు ఇక్కడ ఎన్ని బయట ఎన్నని రాసుకో, దానికని వస్తాను, నువ్వు ఎన్ని స్టేట్మెంట్స్ అని రాసుకో. కానీ ఇఫ్లో పాస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా అది బులియన్ డేటా టైప్ ఉండాలి, ఇంటర్నల్గా కన్వర్ట్, అంటే మనం కండిషన్ చెక్ చేసుకున్నా అది ఇంటర్నల్గా ఇదే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే అవ్వాలి. ఓకే, ఎప్పుడు కూడా ఇందులో మనం స్టేస్ చేసేటప్పుడు వీటికి వాల్యూస్ని ఎప్పుడు అసైన్ చేయకూడదు. సింగిల్ ఈక్వాలిటీకి డబుల్ ఈక్వాలిటీకి ఐడియా ఉంది కదా. ఓకే, ఇలా ఇస్తున్నామంటే మనం వాల్యూని అసైన్ చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ సింగిల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తాం, దాన్ని ఎప్పుడు కూడా మనం ఇక్కడ రాయకూడదు.
ఇక్కడ ఏమైనా అవుట్పుట్ వస్తుందా మనకు? ఏమి రాదు, ఇన్కంఫర్టబుల్ టై, ఇన్కంఫర్టబుల్. ఇట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు బూలియన్. ఓకే, ఎందుకు అలా వస్తుంది? కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే అది బులియన్ డేటా టైప్ కన్వర్ట్ చేయగలుగుతుంది. నార్మల్ టైంలో ఇచ్చినప్పుడు వాల్యూని డైరెక్ట్ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్, అల్టిమేట్గా దానికి అక్కడ ఏదో ట్రూ అని కానీ ఫాల్స్ అని కానీ రావాలి. ఓకే, దీన్నే నేను డబల్ ఈక్వల్ పెడతాను. ఇప్పుడు డబల్ ఈక్వల్ టు కంపారిజన్, సింగిల్ ఈక్వల్ టు అసైన్మెంట్. అసైన్మెంట్ నాకేం ప్రింట్ అవ్వలేదు. ఎందుకు? ఇక్కడ మార్క్స్ అనేది 15, ఈక్వల్ టు ఈక్వల్ టు 45 అంటున్నావు. 15 అనేది 45 కి ఈక్వల్ కాదు కదా. ఒకవేళ నువ్వు ఇక్కడ 15 అని ఇస్తే అప్పుడు నీకు ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో అల్టిమేట్ గా ఇక్కడ మనకు ప్రింట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా అది బూలియన్ డేటా టైప్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే జావాలో ఐదర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ట్రై క్యాచ్లు అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఈ కర్లీ బ్రేసెస్ అనేటివి ఆప్షనల్. ఓకే, ఇవి లేకుండా కూడా మనం రాయొచ్చు. ఎప్పుడైతే నువ్వు కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తున్నావో, అప్పుడు ఓన్లీ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఈ ఇఫ్కు సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంకొకటి కూడా రాస్తున్నావు, ఇంకో స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాస్తాను. ఓకే, ఈ స్టేట్మెంట్ అది రికగ్నైజ్ చేయదు. ఓన్లీ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్ కండిషన్ కి రిలేటెడ్, రిమైనింగ్ అనేది ఇఫ్ కండిషన్ కి రిలేటెడ్ కాదు. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేస్తున్నా, చూడు ఈ కండిషన్ ఫాల్స్ చేస్తున్నా ట్రూ కాకుండా నీకు అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఓన్లీ సెకండ్ పాస్ అనేది మాత్రమే వచ్చింది. ఇది వచ్చిందా పాస్ అనేది? రాలేదు. ఎందుకంటే ఓన్లీ ఎప్పుడైతే మనం కర్లీ బ్రేసెస్ అనేవి ఇక్కడ ఆప్షనల్, మనం రాయాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే లేదు. ఎప్పుడైతే నువ్వు కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తున్నావు, అప్పుడు నీ మైండ్లో ఉండాల్సింది ఏంటి, ఈ ఇఫ్కు రిలేటెడ్గా దాని కింద నువ్వు ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా అది ఓన్లీ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్ కండిషన్ కింద తీసుకుంటుంది, రిమైనింగ్ అన్ని కూడా వాటిని కన్సిడర్ చేయదు. ఓకే, ఇంకొక పాయింట్, ఎప్పుడైతే నువ్వు కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తున్నావో, ఆ కర్లీ బ్రేసెస్ లేకుండా రాసినప్పుడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ చేయకూడదు. డిక్లరేషన్ ఎందుకు చేయకూడదు? ఏదైనా ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసి దాన్ని అసైన్ చేస్తున్నాం అంటే దాన్ని ఎక్కడొక చోట మళ్ళీ యూజ్ చేసుకోవాలి కదా. సో ఎప్పుడైతే నువ్వు కర్లీ బ్రేసెస్ అంటే ఆప్షనల్, కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తున్నావో, అవి రాసేటప్పుడు మనకు ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్కి సంబంధించింది అవుతుంది, దాన్ని నువ్వు ఎక్కడ యూజ్ చేయవు, అవునా? సో అందుకోసం ఇక్కడ మనకు జావాలో కర్లీ బ్రేసెస్ ఆప్షన్ ఉన్నప్పుడు ఈ డిక్లరేషన్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ డిక్లరేషన్ చేస్తే మనకు ఎలాంటి ఎర్రర్ వస్తుందో ఒకసారి చూడండి. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్ నాట్ అలౌడ్ హియర్. ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే మనం కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తున్నామో, అలా రాసేటప్పుడు ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్కు సంబంధించింది అవుతుంది. అది కూడా ఎప్పుడు కూడా మనం వితౌట్ అంటే కర్లీ బ్రేసెస్ రాసేటప్పుడు డిక్లరేషన్స్ అనేవి చేయకూడదు. ఒకవేళ నువ్వు కర్లీ బ్రేసెస్ తీసుకున్నావు, అప్పుడు నువ్వు ఈ ఓపెన్ అండ్ క్లోజ్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏముండదు. ఈ కర్లీ బ్రేసెస్ లేకుండా మనం ఎప్పుడు రాసుకోవాలంటే, ఎప్పుడైతే మనకు సింగిల్ స్టేట్మెంట్లో ఫినిష్ అవుతుంది, ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటే ఓన్లీ ఒకటి స్టేట్మెంట్ ఉంది అన్నప్పుడు మాత్రం మనం వీటిని రాసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ వన్, వితౌట్ కర్లీ బ్రేసెస్ మనకు జావాలో ఒక స్టేట్మెంట్ ఎండికి దేన్ని యూజ్ చేస్తున్నాం ప్రతిసారి? సెమికాలన్ అనేది యూజ్ చేస్తున్నాం, అంతేనా? ఒక స్టేట్మెంట్ ఎండ్ అంటే నాట్ అండ్ జావా, వేరే డిఫరెంట్ టెక్నాలజీస్లో కూడా మనం సెమికాలన్ అంటే ఒక స్టేట్మెంట్ అనేది అక్కడికి ఎండ్ అని, అంతేనా? సో ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ తర్వాత ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది ఎండ్ చేస్తున్నాం, ఇది ఎగ్జిక్యూట్ కంపైల్ అవుతుందా? లూప్ కి బయట సెమికోలన్ ఉండదు కదా ఏ సింటాక్స్ లోని.
ఇది లూప్ కాదు, కండిషనల్ స్టేట్మెంట్, ఇఫ్ అదే స్టేట్మెంట్. కండిషన్ స్టేట్మెంట్. సో నువ్వు అలా రాసినా కూడా అది కోడ్ అనేది కంపైల్ అవుతుంది. ఎందుకు కంపైల్ అని అవుతుందంటే, మనం వితౌట్ కర్లీ బ్రేసెస్ రాయచ్చా ఇఫ్ కండిషన్ని? రాయచ్చు. వితౌట్ కర్లీ బ్రేసెస్ తో రాస్తున్నా నేను, నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం రాయట్లేదు కానీ ఆ స్టేట్మెంట్ ఎండ్ చేస్తున్నా, ప్రాబ్లం ఏముంది? ఓకే, ఇలా రాసినా కూడా అవుతుంది కానీ దానికి రిలేటెడ్ ఇంకే స్టేట్మెంట్స్ ఉండవు. దాంతో టెండ్ ఇంకా కండిషనల్ స్టేట్ ఆ స్టేట్మెంట్స్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్స్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడికి ఎండ్. ఒకవేళ నువ్వు లేకపోతే నీకు ఇక్కడ డిక్లరేషన్ చేసినందుకు ఎర్రర్ రావాలి, అవునా? సో ఎందుకు ఎర్రర్ రాలేదు, ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఎండ్ చేస్తున్నావు అంటే ఇందులో ఏం లేకపోయినా ఒక స్టేట్మెంట్ అనేది దానికి రిలేటెడ్. నువ్వు అక్కడ ఏం రాసినా రాయకపోయినా ఎప్పుడైతే నువ్వు సెమికలంతో ఎండ్ చేస్తున్నావు ఆటోమేటిక్గా అది ఒక స్టేట్మెంట్ అక్కడికి కన్సిడర్ చేసుకుంటుంది. సో రిమైనింగ్ థింగ్స్ అనేవి కూడా ఇఫ్ కండిషన్కి సంబంధించినవి కాదు. ఓకే, అర్థమైందా? ఓకే, నీకు ఇఫ్ కండిషన్ గురించి ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నావు అంటే నెక్స్ట్ వాటి అన్నిటికీ సిమిలర్గా ఉంటుంది. ఓకే, అన్ని చోట్ల ఈ కర్లీ బ్రేసెస్ అనేవి ఆప్షనల్. అప్పుడు ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే మిగతా వాటి అన్నిటికి రిలేటెడ్. ఎక్కడైతే మన కర్లీ బ్రేసెస్ ఉన్నాయో ఏదర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు. మనకు కంటిన్యూ, బ్రేక్, ట్రై, క్యాచ్ ఉన్నాయి కదా. సో వాటిలో కూడా కర్లీ బ్రేసెస్ అనేవి ఆప్షనల్. ఆప్షనల్గా ఉన్నప్పుడు ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే దానికి రిలేటెడ్. ఓకే, ఇలా కూడా మనం రాయొచ్చు. ఇక్కడ ఫాల్స్ అండ్ డైరెక్ట్ రాయొచ్చు. కంపైల్ అవుతుందా లేదా? అవుతుంది. సో ఇప్పుడు అర్థమైందా? ఒక ఇఫ్ కండిషన్ లో నువ్వు నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే, ఇఫ్ అంటే ఇది అంటే అదర్ గా ఇంటర్నల్ గా మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఆ కండిషన్ చెక్ చేసినప్పటికీ అది ఇంటర్నల్ గా ఏ ఫార్మాట్ కింద కన్వర్ట్, ఏ డేటా టైప్ కింద కన్వర్ట్ అవుతుంది, కంపల్సరీగా బులియన్ డేటా టైప్ కింద మాత్రమే అవుతుంది. ఆ బులియన్ లో ఏమేమి ఉంటాయి మనకు, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటుంది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అంటే ఎప్పుడైతే అక్కడ ఇంటర్నల్ గా ట్రూ అనే వాల్యూ వస్తుందో అప్పుడు ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అయ్యి అందులో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి అన్ని స్టేట్మెంట్స్ రీడ్ చేసి వాటిలో ఏదైతే వాల్యూ రావాలో ఆ వాల్యూస్ అది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఒక ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు వితౌట్ కర్లీ బ్రేసెస్ కూడా మనం ఇఫ్ కండిషన్ ని రాసుకోవచ్చు. ఎప్పుడైతే వితౌట్ కర్లీ బ్రేసెస్ రాకుండా రాస్తున్నావో అలా రాసినప్పుడు ఓన్లీ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్కు సంబంధించింది అవుతుంది. రిమైనింగ్ నువ్వు ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా అది ఇఫ్కు రిలేటెడ్ కాదు. ఓకే, నెక్స్ట్ చేయకూడదు ఏంటి, ఎప్పుడైతే నువ్వు కర్లీ బ్రేసెస్ లేకుండా ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నావో అప్పుడు రాసినప్పుడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ అనేది చేయకూడదు. డిక్లరేషన్ అంటే మనం ఏదైనా నెక్స్ట్ వాల్యూని, ఆ డిక్లరేట్ చేసిన వాల్యూని మళ్ళీ ఇంకో చోట యూజ్ చేసుకోవాలి అంతే కదా. ఒక వాల్యూని మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటున్నాం అంటే దాన్ని ఇంకో చోట యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నప్పుడు మనం డిక్లేర్ చేయడం ఎందుకు, యూజ్ చేసుకోలేము ఇక్కడ, ఎందుకంటే ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్కు సంబంధించింది అవుతుంది. సో అందుకోసం మనం ఇక్కడ డిక్లరేషన్ అనేది చేయకూడదు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలానే ఇఫ్ కండిషన్, ఇఫ్తో పాటు ఇఫ్ ఎల్స్. ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ ట్రూ అయితేనే ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే రిమైనింగ్ కండిషన్స్ ప్రింట్ అవుతున్నాయి కానీ అంటే ఇఫ్కు సంబంధించిన ఏమవుతున్నాయి ప్రింట్ అవ్వట్లేదు, అంతేనా? ఇక్కడ మనకు ఎప్పుడు కూడా ఆప్షన్స్ అయినా కాకపోయినా రెండు ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఎస్ఆర్ నోకి కంపల్సరీగా రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దానికోసమే ఎల్ స్టేట్మెంట్ కూడా తీసుకొని వస్తున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటే ఉన్నాడు, ఆ స్టూడెంట్కి 15 మార్క్స్ వచ్చినాయి. 15 మార్క్స్, 100కి 15 మార్క్స్ అంటే ఫెయిల్ కాబట్టి ఇదర్ ఫెయిల్ అయినా డిస్ప్లే చేయాలి, లేకపోతే పాస్ అయినా డిస్ప్లే చేయాలి, అంతేనా? ఏం డిస్ప్లే చేయకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పాస్ అయినప్పుడు మాత్రమే పాస్ అని డిస్ప్లే చేస్తున్నాం, రిమైనింగ్ టైంలో ఎంటీ వస్తుంది. సో యూజర్కి ఏమైనా తెలుస్తుందా, ఎంటీ స్క్రీన్ డిస్ప్లే చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినావు, ఓకే, స్టూడెంట్కి వచ్చిన మార్క్ బట్టి నువ్వు పాస్ ఆర్ ఫెయిల్ అని డిసైడ్ చేస్తున్నావు. పాస్ అయితే మాత్రమే చూపిస్తున్నావు పాస్ అని, లేకపోతే వెయిట్ స్క్రీన్ కూడా చూపిస్తున్నావు, బాగుంటుందా అది? సో అందుకోసం ఏంటంటే ఐదర్ ఎస్ అయితే ఒక స్టేట్మెంట్, నో అయితే ఇంకో స్టేట్మెంట్. దానికోసమే ఇఫ్ ఎల్స్, వాటి మీనింగ్స్ కూడా అంతే. ఎప్పుడు మనకి ఏదైనా ఒక టాపిక్ నేమ్ ఉందంటే ఆ టాపిక్ నేమ్ వాళ్ళు ఎక్కడి నుంచో కొత్తగా తీసుకొని వచ్చి పెట్టారు, మనం జనరల్గా యూజ్ చేసే టర్మ్స్కి ఏమవుతుంటే వాటికి రిలేటెడ్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ రాసేటప్పుడు సేమ్ దానికైతే ఏమున్నాయో దీనికి కూడా అంతే. ఇక్కడ ఇఫ్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ దాంతోపాటు ఎల్స్ అని కూడా రాస్తాం, అడిషనల్గా ఎల్ స్టేట్మెంట్ కూడా రాస్తాం.
ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఇఫ్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి రీడ్ అవుతాయి, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్ బాడీలో ఉన్నవి రీడ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఈ ఇక్కడ ఈ ఇఫ్ కి ఓపెన్ క్లోజ్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న స్టేట్మెంట్స్ రీడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుందో, ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ లో ఎల్స్ బాడీలో నువ్వు ఏమైతే రాస్తున్నావు ఆ స్టేట్మెంట్స్ అనేది రీడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ లో ఏమొస్తుంది, ఫెయిల్ ఫెయిల్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ది ఇక్కడ కూడా మనకు కర్లీ బ్రేసెస్ అనేది ఆప్షన్. ఓకే, ఇక్కడ రాసేటప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ అనేది ఆప్షన్, ఎల్సి కూడా ఆప్షనల్. సో ఇప్పుడు నీకు ఎర్రర్ వస్తుందా లేకపోతే ప్రింట్ అవుతుందా? ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చారు కాబట్టి ఇంకా ఫెయిల్ లోకి వెళ్ళిపోతుంది. అదే ట్రూ అని వచ్చి ఉంటే వేరియబుల్ డిక్లరేషన్ నాట్ అలోడ్ అని వచ్చి ఉంటుంది. ట్రూ అని ఇచ్చిన మార్క్స్ ఇస్ లెస్ దాన్ అని ఏదో కండిషన్ పెట్టిన అప్పుడు వస్తుంది. ఓకే, ఇక్కడ కోడ్ అనేది కంపైల్ అవుతుంది అంతే, కంపైల్ చేసిన ఎర్రర్ వస్తుంది, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రావట్లేదు. ఓకే, ఇక్కడ కంపల్సరీ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అనేది ఎప్పుడు రాయకూడదు. ఒకసారి ఎర్రర్ చూపించండి, రెండు ఎర్రర్లు వచ్చినాయి. నేను ఒక ఎక్స్పెక్ట్ చేసా వచ్చినా వేరియబుల్ డిక్లరేషన్ నాట్ అలౌడ్ ఒకటి, అదే వేరియబుల్ డిక్లరేషన్ నాట్ అలౌడ్ అంతే వస్తుంది, వేరేదేం రాదు. ఎల్స్ వితౌట్ ఎల్సెస్ అని వచ్చింది అంతే. ఇప్పుడు ఆటోమేటిక్ గా అది నువ్వు ఎల్స్ లో నెక్స్ట్ స్టేట్మెంట్స్ కి రావట్లేదు, ఇక్కడ కర్లీ బ్రేసెస్ లేవు కాబట్టి. సో ఎక్కడికి ఎండ్ అనే దానికి కన్ఫ్యూజన్, ఒక స్టేట్మెంటే కదా అది రీడ్ చేసేది, ఓకే. సో అందుకోసం. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది రిమూవ్ కమెంట్ చేసేసిన ఒకసారి చూడు. ఓకే, అదేంటిది ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చినప్పుడు ఇంకా లోపలికి వెళ్ళకూడదు కదా, అది ఎలా వెళ్ళినా లోపలికి ఎందుకు వెళ్తుంది, అందుకే కదా ఎల్స్ స్టేట్మెంట్లు ఏమున్నా ఏ ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు కాదు ఇందాక ఎర్రర్ వచ్చినప్పుడు అట్లా దాంతో సంబంధం కాదు, ఇక్కడ ఫాల్స్ ఫెయిల్ అది అసలు చెక్ చేయట్లేదు ఫాల్స్ ఆ ఫెయిల్ అనేది. ఓకే, నువ్వు ఏం రాసినావు అనే కోడ్ చెక్ చేస్తుంది అక్కడ, కంపైలేషన్ మనకు ట్రూ ఆ ఫాల్స్ అని ఎప్పుడు చెక్ చేసుకుంటుంది, కోడ్ కంపైలేషన్ అయిపోయిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత అప్పుడు నీకు మెయిన్ మెథడ్ ఎప్పుడు రన్ అవుతుంది, అసలు కోడ్ ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు రన్ అవుతుంది. మనం మెయిన్ మెథడ్ లేకుండా ఒక కోడ్ ని కంపైల్ కూడా చేయొచ్చు. కంపైలేషన్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్ డిఫరెంట్. కంపైలేషన్ ఎర్రర్ అంటే ఏంటంటే ఓన్లీ కంపైల్ టైమ్ లో నువ్వు అక్కడ సెమికాలన్ పెట్టలేదా, కామా పెట్టలేదా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు ఆ కోడ్ ని రాస్తున్నావా లేదని మాత్రమే చెక్ చేసుకుంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో నాకు ఇప్పుడు ఇంక ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంది, ఇఫ్ అని రాసి ఇక్కడ ట్రూ అని కండిషన్ చెక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇంకో స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు రాస్తున్నా సేమ్ అలానే. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఉండే ఎల్స్ స్టేట్మెంట్ అనేది దేనికి రిలేటెడ్ అవుతుంది, ఫస్ట్ దానికి రిలేటెడ్ అవుతుందా, సెకండ్ దానికి రిలేటెడ్ అవుతుందా, థర్డ్ ఇఫ్ కి రిలేటెడ్ అవుతుందా? సో ఎప్పుడైతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఓపెన్ క్లోజ్ అనేది ఇస్తున్నావు, సో ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ డైరెక్ట్ చెప్పేయచ్చు ఎల్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఇఫ్ కు సంబంధించి అని చెప్పేయచ్చు, కానీ ఇక్కడ ఓపెన్ క్లోజ్లు అనేవి ఎక్కడా లేవు. ఓకే, వేరే లాంగ్వేజ్ లో అంటే సిలో కానీ వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో సిలో అయితే ఎర్రర్ వస్తుంది ఇలా రాస్తే, ఎగ్జాక్ట్ ఎర్రర్ నేమ్ అనేది నాకు గుర్తులేదే, సిలో మాత్రం ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మాత్రం నువ్వు లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే రాస్తున్నావో, లాస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏదైతే రాస్తున్నావో దానికి మాత్రమే రిలేటెడ్ అవుతుంది. ఓకే, నువ్వు ఎన్ని ఇఫ్ ఇఫ్ కండిషన్స్ అయినా రాయి, ఇఫ్ స్టేట్మెంట్స్ అయినా రాయి, లాస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే రిలేటెడ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఓకే, అన్ని ఫాల్స్ అనే వచ్చినాయి, ఎందుకు ఇక్కడ కండిషన్ ఫాల్స్, అందుకోసం అందులో ఏ నెక్స్ట్
ఫాల్స్ కాబట్టి ఇందులోకి ఎంటర్ అవ్వదు, ఒక వదిలేసింది. ఇక్కడ కండిషన్ ట్రూ అని ఇచ్చిన కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ట్రూ అని ఇచ్చిన అందుకోసం ఈ ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అని ఇస్తే ఫెయిల్ ఫెయిల్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇఫ్ ఇఫ్ ఎల్స్ విత్ కర్లీ బ్రేసెస్, వితౌట్ కర్లీ బ్రేసెస్, ఇంటర్నల్ గా ఏమవుతుంది, మళ్ళీ ఒకవేళ మల్టిపుల్ ఇఫ్స్ రాసినప్పుడు ఏమవుతుంది, కర్లీ బ్రేసెస్ లేకుండా ఇఫ్ రాసి ఎల్స్ రాస్తే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక ఇఫ్ లో మళ్ళీ ఎన్ని ఇఫ్స్ అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాటిని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఎక్కడైనా నెస్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక దాంట్లో మళ్ళీ మళ్ళీ రాసుకోవడం. ఓకే, ఈ ఇఫ్ లో మళ్ళీ ఇక్కడ ఇఫ్, మనం అట్లా ఎన్నైనా చెక్ చేసుకోవచ్చు. ఒక ఇఫ్ఎల్స్ లో మళ్ళీ ఇంకే ఇన్ని ఇఫ్ఎల్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ ఒకటే కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, దాని బేస్ మీద స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలి వద్దని డిసైడ్ అవుతుంది, అంతేనా? సో మనకు ఓన్లీ పాస్ ఆర్ ఫెయిల్ కాకుండా గ్రేడ్ సిస్టమ్ కూడా వచ్చింది. ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడా అని కూడా డిస్ప్లే చేయాలి, అవునా? సో ఇప్పుడు ఒకటే కండిషన్ మీద చెక్ చేసి డిస్ప్లే చేయాలా, మల్టిపుల్ కండిషన్స్ మీద చేసుకోవాలా దీన్ని? మల్టిపుల్ కండిషన్, మల్టిపుల్ కండిషన్స్ కావాలి. ఓన్లీ ఒకటే కండిషన్ అయితే ఇఫ్ ఇఫ్ ఎల్స్ సరిపోతుంది. ఎప్పుడైతే నువ్వు మల్టిపుల్ కండిషన్ ని చేసుకోవాలనుకుంటున్నావు అప్పుడు మనకు ఎల్స్ ఇఫ్ అనేది కావాలి. ఓకే, మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ చెప్తున్నారు, ఐ మీన్ ఎల్స్ ఇఫ్ చెప్తున్నారా? ఫస్ట్ ఇది స్ట్రాంగ్ అయిన తర్వాత అందులోకి వెళ్ళొచ్చు కదా? లేదు, దీనికి రిలేటెడ్ టాపిక్ అది కూడా స్విచ్ నేను రేపు చెప్తా. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఎలా అవుతుందో సేమ్ అలాంటిదే, ఇది చిన్న డిఫరెన్స్ ఉంది అంతే, అందుకోసమే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఇక్కడ ఇఫ్ ను వాడతాం, ఎల్స్ ను వాడతాం, దాంతో పాటు ఎల్స్ ఇఫ్ కూడా రాస్తాం. ఇక్కడ ఇఫ్ 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 రాసినప్పుడు ఏమవుతుంది, ఒక కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే అందులోకి ఎంటర్ అయిపోతుంది, అంతేనా? నెక్స్ట్ వన్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఎల్స్ ఇఫ్ లో కూడా మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఓకే, ఇలా నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎల్స్ ఇఫ్లు అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటాం, అలా నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఎల్స్ ఇఫ్లు రాసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో, ఏ స్టేట్మెంట్ దగ్గర అయితే కండిషన్ ట్రూ అవుతుందో ఆ పొజిషన్లో మనకు అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రీడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడే ట్రూ అయింది అనుకో, ఓకే, రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నింటినీ రీడ్ చేయదు, ఇంకా వదిలేస్తుంది. ఎక్కడైతే ట్రూ అవుతుందో, ఒకవేళ నువ్వు ఇక్కడ కూడా ట్రూ అవుతుంది, ఓకే, ఇక్కడ కూడా ట్రూ అవుతుంది, కానీ దానికి అనవసరం. ఫస్ట్ ఫస్ట్ ఏదైతే ట్రూ అవుతుందో దాన్ని మాత్రమే, అందులో ఉన్న స్టేట్మెంట్స్ మాత్రమే రాస్తుంది. ఒకవేళ నువ్వు ఇందులో సిస్టమ్ డాటా అవుట్ ప్రింటర్ అని రాస్తే ఓన్లీ ఈ స్టేట్మెంట్స్ మాత్రమే యూజ్ చేసి ప్రింట్ చేసేస్తుంది. ఇక్కడ ట్రూ అయింది కదా, మళ్ళీ ఇక్కడికి రాదు, ఇంకా స్కిప్ అయిపోతుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ ఎఫ్ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఏ స్టేట్మెంట్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు, అంటే ఇక్కడ ట్రూ రాలేదు, ఇక్కడ ట్రూ రాలేదు, ఇక్కడ ట్రూ రాలేదు, అన్ని చోట్ల ఫాల్సే వచ్చింది. ఓకే, ఏ గ్రేడ్ రాలేదు, బి గ్రేడ్ రాలేదు, సి గ్రేడ్ కూడా రాలేదు. సో అల్టిమేట్ గా ఫెయిల్ అయ్యేకి సంబంధించిన ఈ గ్రేడ్ ఒకటి కావాలి, అంతేనా? సో ఏది కూడా అన్ని ఫాల్స్ అయినప్పుడు లాస్ట్ కు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దాన్ని ఎల్స్, అవేవి కాకపోతే ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ ఇంతకు ముందు నేర్చుకున్న ఇఫ్ ఎల్స్ ఏమో ఓన్లీ ఒక సింగిల్ స్టేట్మెంట్ నే చెక్ చేస్తున్నాం, ఇక్కడ మల్టిపుల్ ఓన్లీ సింగిల్ కండిషన్ చెక్ చేసుకొని అందులో నుంచి స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మల్టిపుల్ కండిషన్ చెక్ చేస్తున్నాం, అంటే మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్, అంటే ఒక ఒక కండిషన్తోనే మనకు సరిపోదు. నీకు ఎగ్జాంపుల్ కోసం ఒక స్టూడెంట్ చెప్పిన, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యొక్క ఏజ్ సంబంధించి
చైల్డ్ అని లేకపోతే ఎంగేజ్ అని లేకపోతే ఓల్డేజ్ అని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఒక కండిషన్తో మనకు సాటిస్ఫై అవుతామా? ఒక కండిషన్తో సరిపోదు. అప్పుడు టూ కండిషన్ త్రీ కండిషన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేశానికే నువ్వు ఓట్ వేయాలి, ఒక ఓట్ వేయాలంటే ఓటర్ కార్డుకి 18 ఏజ్ అనేది కంపల్సరీ కావాలి. అవునా? 18 ఏజ్ నుంచి నీకు ఒక ఒక అంటే నీకు ఒక కావాలి అంటే అందులో యూత్కు సంబంధించిన ఓట్స్ ఎన్ని ఉన్నాయి, అంటే 18 to 35 మధ్యలో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, 35 to 50 మధ్యలో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, 50 to 60 ఏజ్ వరకు ఎన్ని ఓట్స్ ఉన్నాయి, 60 నుంచి 100 ఏజ్ వరకు ఎన్ని ఓట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నువ్వు మల్టిపుల్ కండిషన్స్ ఎప్పుడైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నావు ఇలా, అప్పుడు నువ్వు ఇఫ్ ఎల్స్ ఇఫ్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సింటాక్స్ ఫస్ట్ ఇఫ్ అని రాస్తాం, తర్వాత ఎల్స్ ఇఫ్ అని రాస్తాం. అంటే ఎల్స్ ఇఫ్ అని అంటే అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, లాస్ట్కి ఏది కాకపోతే ఎల్స్ అని. ఓకే, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ కండిషన్ ట్రూ అయిందా, ఇందులో ఉన్న వాటిని మాత్రం ప్రింట్ చేసేస్తుంది. ఆ ఇఫ్ ఎల్స్లో ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ అసలు రీడ్ చేయదు, ఇంకా ఎక్కడైతే ట్రూ అని వస్తుందో అక్కడతోనే ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జిస్ట్ సింటాక్స్. ఓకే, ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ నేను రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఎమ్ ఇస్ ఈక్వల్ టు 34 అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ అన్ని దాంట్లో నాకు 34 కంటే ఎక్కువ ఉండాలి, 35 ఉండాలి. ఎమ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ వన్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45. జస్ట్ నేను ఎగ్జాంపుల్కి రాస్తున్నా, అవి ఎగ్జాక్ట్ మార్క్స్ కదా కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను అంత పెద్ద చదువుకోలేదు. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని, వారంలో 2 రోజులు మాత్రమే స్కూల్లో కాలేజ్కి పోయిన స్టూడెంట్ నేను, కాబట్టి పెద్దగా తెలియదు ఎన్ని మార్క్స్ వస్తాయి, పాస్ అయినామా ఫెయిల్ అయినామా అని మాత్రమే చూసుకునేది. ఓకే, ఇక్కడ గ్రేడ్ వన్, ఇది కరెక్ట్ కాదు, గ్రేడ్స్ ఎగ్జాక్ట్ డిస్ప్లే చేయాలంటే, కానీ నేను నీకు ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ అన్ని కండిషన్స్ సాటిస్ఫై ట్రూవా కదా, అన్ని ఫాల్స్ లే కదా, అన్ని ఫాల్స్ ఏనా? ఎమ్ ఈక్వల్ టు 34 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 కాదు, 45 కాదు, 65 కాదు. ఓకే, అన్ని ట్రూ, అన్ని ఫాల్స్ అవుతున్నాయి. సో అందుకే ఎల్స్ ఎల్స్ అని డిస్ప్లే చేస్తున్నాను, అంటే డబుల్ కొటేషన్స్ లేవు. నిద్రపోతున్నావు స్వామి, ఇక్కడ డబుల్ కొటేషన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్నప్పుడు అవన్నీ పట్టించుకోం కదా, అవుట్పుట్ లో రావాలి కదా. నేను జస్ట్ కండిషన్ ఒకటే ఎగ్జాంపుల్ అంటే. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా కండిషన్ అనేది ఫాల్స్, అన్ని చోట్ల కండిషన్ అనేది ఫాల్స్. కండిషన్ టూ అని ఉంది కదా, ఇదేనా ప్రోగ్రామ్? ఇఫ్ క్లోజ్, ఎల్స్ ఇఫ్ క్లోజ్, ఎల్స్ ఇఫ్ క్లోజ్, క్లోజ్. ఎందుకు ఎర్రర్ వస్తున్నా అంటే వీటి మధ్యలో స్పేస్ ఉండాలి. ఓకే, లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి ప్రింట్ అయింది, ఎందుకు? ఏది సాటిస్ఫై అవ్వాలి? అవన్నీ ఫాల్స్ కాబట్టి, అవన్నీ ఫాల్స్ కాబట్టి. ఓకే,
చిన్నదాన్ని అటు చేంజ్ చేసిన ఇప్పుడు ప్లస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వెరిఫై కరెక్ట్ అన్ని ట్రూ ఆ ఒకటి మాత్రమే ట్రూ అన్ని ట్రూనే కానీ గ్రేడ్ ఏ అని వస్తుంది గ్రేడ్ ఏ ఇక్కడ గ్రేడ్ ఏ అని మాత్రమే వచ్చింది అన్ని ట్రూయే కానీ ఏమైంది ఏదైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా అట్లనే ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ట్రూ అవుతుందో అందులో మాత్రమే ఆ కండిషన్ మాత్రమే చెక్ చేసుకుని అందులో ఉన్న వాటిని చూస్తుంది రిమైనింగ్ వాటి స్కిప్ చేసేస్తుంది వదిలేస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఓకే అర్థమైందా నీకు? ఇప్పుడు నువ్వేం చేయాలనంటే ఆ మార్క్స్ ఏమి ఉంటాయి కదా 35 to 55 మధ్యలో వస్తే డి గ్రేడ్ అని, 65 to 75 మధ్యలో వస్తే ఏ గ్రేడ్ అని. సో ఆ గ్రేడింగ్ సిస్టమ్ సంబంధించింది, ప్లస్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. సో వాటన్నిటి సంబంధించి ప్రోగ్రామ్స్ రాసుకోవాలి, ప్లస్ నీకు దీనికంటే ముందు టాపిక్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు కూడా ఒక చిన్న టాస్క్ ఇచ్చిన, అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి నంబర్స్ మీద, అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో ఉండాలి. ఓకే కంపల్సరీగా వాటన్నిటికి రిటర్న్ టైప్ కంపల్సరీ గ్రేడింగ్ టీచర్ అయి ఉండాలి. నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అయ్యేటప్పుడు ఇలా డిస్ప్లే అవ్వాలి. ఎలా అంటే సమ్ ఈస్ ప్రొడక్ట్ ఈస్ డివిజన్ ఈస్ సమ్ రావాలి, ఇట్లా అవుట్పుట్ రావాలి ఇక్కడ. ఓకే ఆ నేమ్ వచ్చి కాలన్ వచ్చి స్పేస్ వచ్చి రావాలి. అన్ని కూడా మల్టిపుల్ మెథడ్స్ ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ మెథడ్స్ లో ఉండాలి. ఓకే నేను ఇన్పుట్ నుంచి ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ రావాలి. ఓకే ఏ వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నానో వాటికి అవుట్పుట్ రావాలి, స్టాటిక్ కాదు. సరే తర్వాత స్క్వేర్స్ కూడా రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఎంటర్ చేసినా అనుకో 25 రావాలి, 25 8 అని ఎంటర్ చేస్తే 64 అట్లా ఏవి ఎంటర్ చేస్తే వాటికి సంబంధించిన స్క్వేర్ వాల్యూస్ రావాలి, నెక్స్ట్ టైమ్ లో కీప్ వాల్యూస్ రావాలి. సరే ఇదంతా ఒకే ప్రోగ్రామ్ లో? ఓకే అది ఈ స్క్వేర్స్ అనేది కూడా నువ్వు అందులోనే చేసి సమ్, అడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్ దాంట్లోనే ఒక మెథడ్ ఎక్స్ట్రా అవుతుంది. సో నువ్వు అలా రాయడం వల్ల నీకు ఏమవుతుందంటే ఒక క్లాస్ లో మల్టిపుల్ మెథడ్స్ రాయొచ్చు అని నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓపెన్ క్లోజ్ మిస్టేక్లు అవుతాయి, రిటర్న్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. అక్కడ నువ్వు నేనేమో ఇంటీజర్నే రిటర్న్ చేయమంటున్నావు కానీ డిస్ప్లే చేసేటప్పుడు నాకు నీకు టెక్స్ట్ కూడా రావాలి, ఆ టెక్స్ట్ని ఎక్కడ రాస్తావు? సో అలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి నీకు వస్తాయి. వచ్చినా కానీ ట్రై చేయి, ఎంతవరకు చేయగలుగుతున్నావో చూస్తా. ఓకే ఇప్పుడు ఇది గ్రేడింగ్ కూడా పెట్టాలి అంటే, అంటే లెస్ దాన్ 30 గ్రేటర్ దాన్ 35 అండ్ లెస్ దాన్ 50 అయితే ఇది అలా రావాలి అంతే కదా, మధ్యలో లాజికల్ ఆపరేటర్ యూస్ చేయాలి. ఓకే డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇఫ్ లో కానీ? మొత్తం డౌటే ఇంకా ఒకటి. మ్యాక్సిమం డౌట్స్ రాకుండానే చేస్తాను.